ఇంద్రకేలాద్రి పై దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను కాని విని ఎరకని రీతిలో నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనబడుతున్నాయి. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నవరాత్రుల శోభ ఏమాత్రం కనిపించడం లేదు. అలంకారం లేక చిన్న రాజగోపురం వెలవెలబోయి కనిపిస్తోంది. ప్రతి ఏడాది ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అయితే ఈసారి ఆలయ ప్రాంగణంలో క్లాత్లు కట్టి సరిపెట్టారు అధికారులు. కనీసం పూలతో కూడా అలంకరించకపోవడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్న రాజగోపురం మీదుగానే వీవీఐపీలు, విఐపీ భక్తులు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. అయితే ఈసారి ఏర్పాట్లు అత్యంత దారుణంగా ఉన్నాయని భక్తుల్లో అసహనం వ్యక్తమవుతోంది. దసరా ఉత్సవాల నిర్వహణకు భారీగా బడ్జెట్ చూపుతున్న దుర్గగుడి అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గగుడి వద్ద అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అక్కడ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శ్రీవిద్య. శ్రీవిద్య, ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు బడ్జెట్ ఫుల్, అరేంజ్మెంట్స్ నిల్ అనే ధోరణిలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అధికార యంత్రాంగం మేము భారీగా బడ్జెట్ ఉత్సవాలకి కేటాయించాము, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలని నిర్వహిస్తున్నామని చెప్పేసి అధికారులు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. కానీ ఆచరణలోకి చూస్తే అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పవచ్చు. వారు నిర్లక్ష్యం అనేది పరాకాష్ఠకు చేరుకుంది. దసరా ఉత్సవాలు అనేది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో దుర్గమ్మని దర్శించుకునేందుకు భక్తులు ఈ ఉత్సవాలకి తరలి వస్తారు. అయితే ఉత్సవాలకు తరలి వచ్చేటటువంటి భక్తులు దుర్గమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లోకి చేరుకోగానే ఆలయ శోభ అనేది సంతరించుకుంటుంది. ఆలయ చుట్టూ పరిసర ప్రాంతాలని వారు ఆస్వాదిస్తూ దుర్గమ్మ నామస్మరణ చేసుకుంటూ దుర్గమ్మని దర్శించుకోవడం భక్తులకి ఎంతో ఇంపుగా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో అధికారులు మాత్రం నిర్లక్ష్య వైఖరి అనేది చాలా కొట్టొచ్చినట్టు కలుగుతుంది. ప్రతి ఏడాది చిన్న రాజగోపురం కావచ్చు, లేదంటే పెద్దగా పెద్ద రాజగోపురం కావచ్చు, ఈ ప్రాంతాలని పూర్తిగా పూలతో ఎంతో చక్కగా సుందరంగా అలంకరించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనం ఒకసారి విజువల్స్లో చూసుకుంటే చిన్న రాజగోపురం అనేది మెయిన్ ఎంట్రన్స్, ఇటు సామాన్య భక్తులు కావచ్చు, వీవీఐపీ కావచ్చు, విఐపీ కావచ్చు, భక్తులందరూ ఇక్కడ చిన్న రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రవేశ మార్గం ఏదైతే ఉందో ఇక్కడ గతంలో పూలతో చాలా చక్కగా అలంకరించేవారు. ఇక్కడికి క్యూ లైన్లో కింద నుంచి చేరుకున్నటువంటి భక్తులు ఈ ఆలయ శోభలో ఏదైతే ఉందో ఉత్సవాల శోభని ఆస్వాదిస్తూ అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారిని దర్శించుకొని భక్తులు వెళ్ళేవారు. కానీ ఈ రోజు చూసుకుంటే కేవలం ఇక్కడ క్లాతులు మాత్రమే కట్టేసి తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఒక్క పూలతో అలంకరించినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇక పెద్ద రాజగోపురం దగ్గర ఒక అమ్మవారి ప్రతిమ ఉంది. ఆ ప్రతిమకు కనీసం పూలమాల వేయలేని దుస్థితిలో దేవాదాయ శాఖ ఉందని చెప్పుకోవచ్చు. పేరుకు మాత్రం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము, అధికారంతరం పూర్తి ఏర్పాట్లు చేశాము, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని గొప్పలు చెప్పుకున్నటువంటి దుర్గగుడి అధికారులు కావచ్చు, అంటే దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, కనీసం ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కనీసం పూలతో డెకరేషన్ చేయలేని దుస్థితి నెలకొంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వినాయక టెంపుల్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు కింద నుంచి లైన్లలో వస్తూ అనేక బాధలు పడుతూ క్యూ లైన్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఘాట్ రోడ్లోకి రాగానే పూర్తిగా అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చాలా చక్కగా ఆస్వాదిస్తూ వారు అంత దూరం నడిచి వస్తున్నటువంటి బాధని దిగమింగుకొని అమ్మ నామస్మరణ చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకొని ఎంతో ఆనందంతో వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతుంటారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసుకుంటే దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఆలయంలో దసరా ఉత్సవాల శోభ కనిపించడం లేదు. పూర్తిగా గుడ్లతో కూడా కప్పివేసినట్టు పరిస్థితి. చిన్న రాజగోపురం మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ
మనకి ఎదురుగా ఒక అమ్మవారి ప్రతిమ ఉంటుంది. ఇక్కడ నుంచి భక్తులు ఆ క్యూ లైన్ లో వస్తూ ఎదురుగా ఉన్న అమ్మవారిని స్మరించుకుంటూ, అమ్మవారిని ధ్యానించుకుంటూ, ఆ అమ్మ ప్రతిమలను చూసుకుంటూ, మరోవైపు బంగారు గోపురం, ఆ గోపురాన్ని కూడా చూసుకుంటూ, అంటే ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభని ఆస్వాదిస్తూ అమ్మని దర్శించుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయాల కారణంగా, అంటే పూర్తిగా ఇటు చిన్న రాజగోపురం వద్ద మొత్తం క్లాతులతో కప్పివేయడంతో వస్తున్నటువంటి భక్తులు అసలు ఆలయ శోభ కానీ లేదంటే ఆధ్యాత్మిక భావన అనేది అధికారులు పూర్తిగా ఇక్కడ నిర్వీర్యం చేశారు. తాము వచ్చి అమ్మని దర్శించుకునే భాగంలో కూడా ఎక్కడ ఈ ఆలయంలో ఉత్సవాల శోభ అనేది కనిపించడం లేదు అని చెప్పేసి వారు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విఐపీలు కావచ్చు, వివిఐపీలు ఇటు నుంచే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఉత్సవాల శోభ అనేది కనిపించకపోవడంతో ఒకంత వారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకుముందు ఇప్పటికే ఉత్సవాలకు ముందు పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేపడుతున్నాము. దసరా ఉత్సవాలకు సంబంధించి గతంలో కంటే మెరుగ్గా మేము ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పినటువంటి అధికార యంత్రాంగం, మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. దుర్గా గుడి అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, అంటే దేవశాఖ మంత్రి కావచ్చు, చెప్పే వాళ్ళు మాత్రం పేరుకు గొప్ప ఎంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పినటువంటి అధికారులు కనీసం పూలతో అమ్మవారి ఆలయాన్ని కూడా సుందరీకరణ చేయలేని దుస్థితిలో ఉన్నారా అనే దానిపైన తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. ఇప్పటికీ కూడా ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి 4 కోట్ల రూపాయలు ఉత్సవాలకు సంబంధించి పూర్తిగా బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అయితే అప్పటి నుంచి 4 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా కనీసం ఆలయంలో ఎటువంటి ఇది లేకపోవడంతో పూర్తి స్థాయిలో భక్తులు కూడా దీనిపై ఆగ్రహాలు చేస్తున్నారు. ప్రస్తుతమైతే మాత్రం ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి ఇటు భక్తులతో కావచ్చు, సామాన్యులు కావచ్చు, విఐపీలు కావచ్చు తీవ్ర ఆసనం వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా దుర్గమ్మ ఆలయ ప్రాంగణాలని సుందరీకరణ చేయాలి, వచ్చేటటువంటి భక్తులకి ఆధ్యాత్మిక శోభను అందించాలని చెప్పేసి భక్తులైతే డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. Thank you.